కొత్త కొత్త టార్గెట్లు పెట్టుకోవటం అతని హాబీ. అనుకున్నది సాధించే వరకు అలుపెరగని వీరుడు. సాహసమే ఆయన ప్రాణం, పట్టుదలే అతని నేస్తం, పర్వతారోహణే ఆయన ఊపిరి. ఎంత ఎత్తైన పర్వతమైనా ఆయన ముందు దిగదుడిపే. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తనలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతను సాధించిన విజయాలు ఎందరెందరికో మార్గదర్శకాలు. అందుకే అయ్యింది అతని జీవితం విద్యార్థులకు పాఠం. ఏపీలో 8వ తరగతి పాఠ్య పుస్తకంలో అతని జీవిత విశేషాలకు స్థానం దక్కింది. మళ్ళీ మస్తాన్ బాబు. ఈ పేరు వింటేనే అందరికీ గుర్తుకు వచ్చేది పర్వతారోహణమే. నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన గాంధీ జనసంఘంలో జన్మించి పర్వతారోహకుడిగా ప్రపంచ స్థాయిలో పేరు పొందారు. చివరకు పర్వతారోహణలోనే అసువులు బాసిన అమరవీరుడు మల్లి మస్తాన్ బాబు. 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మస్తాన్ బాబు జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. కోరకొండ స్కూల్లో పర్వతారోహకుడు లెఫ్టినెంట్ ఉదయ్ భాస్కర్ విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందిన మస్తాన్ బాబు ఆయన మాదిరిగా కావాలని కలగన్నాడు. అందుకు పట్టుబదులని విక్రమార్కుడిలా కష్టపడ్డాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఆశించకుండా కేవలం తన సొంత నిధులతో పాటు మిత్రుల సహకారంతో ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలన్నింటినీ అధిరోహించి రికార్డు సృష్టించారు. ఆండ్రూస్ పర్వతాలను అధిరోహించి తిరిగి వస్తుండగా మంచు తుఫాన్ తీవ్రతకు అక్కడే అసువులు బాశారు. మస్తాన్ బాబు జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా చేరుస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా 8వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. అయితే తన కుమారుడి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మార్చడంపై సంతోషంగా ఉన్నా అందులో చాలా తప్పులున్నాయని మస్తాన్ బాబు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమను అడిగి ఉంటే ఖచ్చితమైన సమాచారం ఇచ్చేవారమని, ఇకనైనా తప్పులను సవరించాలని ఆమె కోరుతున్నారు. మస్తాన్ బాబుది పుస్తకాలలో చూసినాము, కొన్ని తప్పులు రాసి ఉన్నారు, కొన్ని బాగా రాసి ఉన్నారు. అందుకని సంతోషంగానే సగం సంతోషం సగం దిగులు. అవునా, కొన్ని తప్పులు రాసిన దానివల్ల మమ్మల్ని వచ్చి అడగాలి కదా సార్, మమ్మల్ని అడగకుండానే ఈ పుస్తకాలు పంపించిండ్రు. మాకు అసలు తెలియదు, పుస్తకం వచ్చిన దాకా మాకు ఇట్ట పుస్తకాలలో వస్తున్నదని నాకు తెలియదు. మస్తాన్ బాబు జీవితం ఆదర్శప్రాయమని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మల్లి మస్తాన్ బాబు చరిత్ర 8వ తరగతి తెలుగులో పెట్టడం అనేది చాలా స్ఫూర్తిదాయకం. 8వ తరగతిలో పిల్లలందరూ కూడా టీనేజ్కి కౌమార దశకు వస్తారు. లక్ష్యాలు ఏర్పడడానికి ఒక ముఖ్యమైన దశ అది. ఆ గిరిజన గ్రామంలో నుంచి అవకాశం కోరుకొండ సైన్స్ స్కూల్ అవకాశం దొరకడం, కోరుకొండ సైన్స్ స్కూల్కి వెళ్ళడం, అక్కడ తన సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడం, అతని చదువు పై చదువులకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రతి పేద పిల్లవాడికి ఇది ఒక స్ఫూర్తిదాయకం, ఇది ఒక మంచి అంశం కూడా అని మేము భావిస్తున్నాం. మస్తాన్ బాబు జీవితం ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వీలవుతుందంటున్న ఉపాధ్యాయులు పాఠ్యాంశంలోని తప్పుల్ని సవరించేలా ప్రభుత్వానికి సూచిస్తామంటున్నారు.